వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బుక్స్ హ్యాండ్తో కాకుండా మిషన్ మీద ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు హ్యాండ్స్తోనే వేస్తాము, బట్ దీనికి ఈజీగా మిషన్ మీద చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. దీనికి 2 పీసులు క్లాత్ కావాలన్నమాట. అంటే మనం మామూలుగా హ్యాండ్తో వేసేటప్పుడైతే ఒక పీసు తీసేసుకొని స్టిచ్ వేసేసి టర్న్ చేసేస్తాము, బట్ ఇక్కడ 2 పీసులు కావాలి మిషన్ మీద స్టిచ్ వేయాలంటే. ఫస్ట్ ఒక పీస్ తీసుకున్నాను. 1.5 ఇంచ్ విడ్త్ ఉండాలి. లాంగ్ ఎంత ఉందో, హుక్స్ పట్టి ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మామూలుగా నార్మల్ హుక్స్ ఎలాగ పట్టి కుడతామో అలాగ ఒక సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు అది మడిచి దాని మీద వేస్తాం కదా స్టిచ్, ఆ స్టిచ్ వేయాలన్నమాట. ఇలా దాని మీద వేసేసుకోవాలి. ఇది నార్మల్ స్టిచ్, నార్మల్ హుక్ వేస్తాం కదా దానికోసం వేసింది. ఇప్పుడు మనం హుక్స్ ఎక్కడెక్కడ వేయాలనేది మార్కింగ్ చేసుకోవాలి. పైన ఒకటి, కింద ఒకటి ఉంటుంది కదా, దాని రెండింటిని మడిస్తే మధ్యలో ఒకటి వస్తుంది. అలా మధ్యలో, తర్వాత ఆ మధ్యలో దానికి, కింద దానికి మధ్యలో మళ్ళీ ఒకటి. ఇలాగ మడిచేసి ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి హుక్స్కి ఎక్కడెక్కడ పాయింట్ అని. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకో క్లాత్ తీసుకొని ఇది డబల్ ఫోల్డ్ చేయండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి మనం ఒక స్టిచ్ వేసాం కదా ఇక్కడ, ఆ స్టిచ్ వేసిన దానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. అంటే ఒక 1/4 ఇంచ్ అనుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి సైడ్కి పెట్టుకోండి ఆ క్లాత్. దాని మీద ఇప్పుడు మనం హుక్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎలాగంటే ఆ సైడ్ ఈ సైడ్ ప్యారలల్గా రెండు స్టిచ్లు వేసుకోవాలి. అంటే టైట్ కుట్టు వేసుకోవాలి. మనం రబ్ చేస్తాం కదా, అది రబ్ చేయాలన్నమాట. ఇలాగ ప్యారలల్గా రెండు, ఆ సైడ్, అంటే హుక్స్ దాంట్లోంచి దూరాలన్నమాట. అలా వేసేసుకుంటే చూడండి, నేను ఒకటి వేసాను, ఇంకొకటి కూడా వేస్తాను. ఆ మధ్యలో గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటేనే మనం కాచేపట్టికి కూడా గ్యాప్ ఇచ్చి చేస్తాం కదా, ఇది కూడా ఆ ప్యారలల్గా 2 లైన్స్ అటు ఇటు రబ్ చేసి వేస్తాం కదా, దాని మధ్యలో నుంచి మనము హుక్స్ని తీయాలన్నమాట బయటికి. అందుకోసం అక్కడ గ్యాప్ రావాలి. సో అటు సైడ్ ఇటు సైడు గట్టి కుట్టు వేసేసుకోవాలన్నమాట. గట్టి కుట్టు వేసేసుకొని అలాగే ప్యారలల్గా 5 హుక్స్లకి అలాగే వేసుకోవాలి. కొంచెం దగ్గరగా ఉండండి. ఆ హుక్స్ది పాదం ఎంత వెడల్పు ఉంటుందో, సన్నగా ఉంటుంది కదా, అంతే ఉంటే మనకి హుక్స్ టైట్గా కూర్చుంటుంది, పైన స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కొంచెమే గ్యాప్ పెట్టుకొని నిదానంగా దూర్చుకోవాలన్నమాట. చాలా ఈజీనే. చూడండి ఇలా వేసాను, కొంచెం దూరం పడింది, బట్ ఇంకా దగ్గరికైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా దగ్గరికి వేసుకుంటే మంచిది. చూడండి ఇప్పుడు ఆ గ్యాప్లోంచి, మధ్యలో ఆ క్లాత్, కింద క్లాత్ పైన క్లాత్ రెండు ఉన్నాయి కదా, ఆ మధ్యలో నుంచి హుక్స్ని దాన్ని బయటికి తీయాలన్నమాట. ఇలాగ పెట్టేసి ఇలాగ బయటికి తీయాలన్నమాట. ఇది ఒక్కసారి మనకి ఒకసారి 2-3 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీనే. మనం హ్యాండ్తో కష్టపడి కూర్చుని చేసుకునే కానీ ఇది బెస్ట్ మెథడ్ అనమాట. కొంచెం ఆ పైన హుక్స్ని వెడల్పు చేయండి, ఎందుకంటే మనకి దూరాలు కదా, కొంచెం టైట్ ఉంటుంది. కొంచెం వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ అన్నీ దూర్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలి అనుకుంటే అక్కడ నార్మల్ నీడిల్తో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, ఉంటుందో ఉండదో అనే డౌట్ ఉంటే. ఇప్పుడు లోపలికి ఇలాగ మడిచేసి మనం మామూలుగా హుక్స్ పట్టి కుట్టేస్తాం కదా, అలాగే కుట్టేసాడు. ఆ సైడ్ ఒక సైడ్ మాత్రం స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి దాన్ని లోపలికి మడిచేయడం అన్నమాట. ఇప్పుడు పైన స్టిచ్ వేస్తున్నాను, లోపలికి మడిచేసి. ఇలా మడిచేస్తే హుక్స్లు కరెక్ట్గా, కొంచెం గ్యాప్ ఇచ్చామా అక్కడ పైన స్టిచ్ గ్యాప్ ఇచ్చాను చూడ, అందుకు హుక్స్ కొంచెం కిందకు వచ్చాయన్నమాట. ఇలాగ మీరు కావాలంటే ఒక స్టిచ్ పైన వేసుకోవచ్చు డౌట్గా ఉంటే. చాలా ఈజీ కదా, ఒక్కసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.